ప్రత్యేక తెలంగాణ వచ్చాక మెదక్లో 100 రోజులలో ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీ తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న హామీ ఏమైంది అని బీజేపీ సీనియర్ నాయకులు హైకోర్టు సీనియర్ న్యాయవాది తాళ్లపల్లి రాజశేఖర్ ప్రభుత్వ పాలనపై విమర్శించారు. ప్రత్యేక జిల్లాలు కూడా ఏర్పడి అభివృద్ధి ఏమాత్రం జరగకపోవడం శోచనీయమన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని ఫతేనగర్లో ప్రజాఘోష బీజేపీ భరోసా మొదటి రోజు సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ఇప్పటి వరకు వేతనాలు అందకపోవడం ప్రభుత్వ అసమర్థత కనిపిస్తుందని వాపోయారు. దేశంలో ముఖ్య భాగంగా ఉన్న డిఫెన్స్ ముఖ్య పాత్ర వహిస్తుందని వారి సమక్షంలో కూడా జరుపుకునే పండుగలను ఉండడం గర్వంగా ఉందని కొనియాడారు. గత ప్రభుత్వ హయాంలో దేశ భద్రత కుంటుపడేలా ఉండేదని ప్రస్తుతం దేశంపై దాడులు చేయడానికి శత్రుదేశస్తులు భయపడుతున్నారని గర్వంగా చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రభావితం చేసే G20 అనే దేశాలకు అధ్యక్షుడిగా భారతదేశ ప్రధాని ఉండడం దేశానికే గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లాల విజయ్ కుమార్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాయని ప్రసాద్, శ్రీపాల్, లింగేశ్వర్, దత్తు, ప్రభాకర్, సతీష్, నరసింహులు, రాజు, వెంకట్రాజు, భరత్, రాకేష్, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలపైన గలమెత్తడానికి ప్రతి ఒక్క మూలలో, ప్రతి చిన్న గ్రామంలో, పట్టణాల్లో ఉన్నటువంటి ఒక చిన్న మూలలో అయినా సరే అందరి దృష్టికి ఈ ప్రజా సమస్యలను తీసుకెళ్లడానికి బీజేపీ తన వంతుగా అన్ని గ్రామాల లోపల, అంటే ఒక శక్తి కేంద్రం ఏదైతే ఉన్నాయో 2-3 గ్రామాలకు ఒకటిగా 11,000 మీటింగ్స్ మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ప్రతి చిన్న నాయకుడి నుంచి పెద్ద నాయకుని వరకు ఇన్వాల్వ్ చేస్తూ మీటింగ్ జరుగుతూ ఉన్నాయి రాష్ట్రమంతటా. ఆ దాంట్లో భాగంగానే ఈరోజు మన మెదక్ లోపల ఇక్కడ ప్రధాన కూడలి ఇది ఎప్పటి నుండో ఇక్కడ మేము ఎంచుకోవడం జరిగింది. ఈ ఫతేనగర్ బూత్ నుంచి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాము. దీనికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఈ శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ లోకేష్ గారు మరియు ఇక్కడ ఈ విషయాలు తెలియజేయడం కోసం ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం కోసం అనేకమైనటువంటి పోరాటాలు చేసి తెలంగాణను తీసుకొచ్చుకున్నామని చెప్పుకుంటున్నటువంటి ఈ తరుణంలో అదే సమయం లోపల కేంద్ర ప్రభుత్వం లోపల భారతీయ జనతా పార్టీ అధికారాన్ని చేపట్టింది. 2014 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మనం తీసుకున్నట్టయితే 9 సంవత్సరాలుగా కేంద్రం లోపల భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉండి ఇప్పుడు బీఆర్ఎస్ గా ఉన్నటువంటి ప్రభుత్వం రాజ్యం ఏల్తా ఉంది. కేంద్రం వైపు చూసినట్టయితే నరేంద్ర మోడీ గారు ప్రతి చిన్న విషయాన్ని తీసుకొని పెద్ద విషయం వరకు, అంటే ప్రతి అంశం లోపల ఏ విధంగా అయితే అభివృద్ధి జరగాలో ప్రతి అంశాన్ని తీసుకొని అభివృద్ధి వైపు నడిపిస్తా ఉన్నారు.